దీనిలా 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా పరకాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మహానదాన కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఏరియా హాస్పిటల్లోని చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా రేపు 17వ తారీఖు నాడు జరగబోయే జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి కారణ జన్ముడైనటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తూ వారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే పునర్నిర్మాణం చేస్తాడో కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జన్మదిన కార్యక్రమాలను 3 రోజుల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యకర్తలు ప్రజలు కూడా ఈరోజు వారిని ఆశీర్వదించడం 3 రోజులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా పరకాల నియోజకవర్గంలో పరకాల పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారు మరీ 100 సంవత్సరాలు బతకాలని చెప్పి అందరూ ఆశీర్వదించడం జరుగుతుంది. నిజానికి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటాం.